ఒక్క నిమిషం ఒక్క నిమిషం హలో హలో మారుతాం మారుతాం నేను మారుతాం నా నేను నా పేరు జనార్దను మాది మాకు రెండు వేల ఎకరాలు పొలం ఉండదు మా అన్నమేడుగులు ఇసుక మాఫీ వల్ల మాకు నీళ్లు తగ్గిపోతున్నాయి రెండు వేల ఎకరాలు అన్నమేడు మొత్తం సార్ అన్నమేడ ఆయన అన్నమేడు నాకు రెండు వేల ఎకరాలు ఉందండి అమ్మా రెండు వేల ఎకరాలు ఇక్కడికి వచ్చినట్టు సార్ ఆయికట్ట మొత్తం ఎక్కడ వేలు ఎకరాలు ఉన్నాయి సార్ మాకు కొన్ని ఇసుక మాపీ వల్ల మాకు వాటర్ తగ్గిపోతుంది బోర్లు నీళ్లు తగ్గిపోతున్నాయి అన్నిటికీ తాగే నీటికి నీళ్లు కూడా పోతున్నాయి అడిగారు గతంలో ట్రాక్టర్ రిస్క్ ఎంతకారు గతంలో ట్రాక్టర్ రిస్క్ ఎంత ఫ్రీగా చోలిపోతున్నాడు సార్ అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉచితం అవును ఇప్పుడంతా ట్రాక్టర్ రిస్క్ మూడు రెండు వేల ఐదు వందలు సార్ రెండు వేల ఐదు వందలు అవును మనకు దొరుకుతుందా లేడు పక్క రాస్తున్నది వాడికి బావా సార్ ఇసాం ఆడ ఒక మొత్తం దోచేస్తున్నా జగన్ అన్న ముఖ్యమంత్రి ఇసుకలో రోజుకి ఎంతో తింటున్నాడు తెలుసా ఎంతో తింటున్నాడు తెలుసా మూడు కోట్ల రూపాయలు రోజుకి మూడు కోట్ల రూపాయలు దోచేస్తున్నాడు తల్లి ఇసుకలో రోజుకి అందుకే విచ్చల విడిగా మన గ్రామం నుంచి ఇసుక తరలిస్తున్నా ఎవడు పట్టించుకోరు అధికారులు ఎవరు రారు మనందరం ఏమనుకున్నాం మొదటి సంవత్సరం మనకి ఎందుకు వేరే ఎవడో ఇసుక తీసుకుంటున్నాడు అనుకున్నాం రెండో సంవత్సరం అదే అనుకున్నాం మూడో సంవత్సరం అదే అనుకున్నాం మొత్తం ఇసుక తోలిన తర్వాత ఏమైంది నీళ్ళు లేదు భూగర్భ జలాలకు నీళ్ళు రా పంట పొలాలకి నీళ్ళు లేని పరిస్థితి ఇసుక లేకపోతే నీళ్ళు ఎట్లా ఇంకుతుంది తల్లి మొత్తం ఎత్తేసాడు రోజుకి మూడు కోట్ల తల్లి నెలకి దాదాపు వంద కోట్లు ఇసుకలో సంపాదిస్తున్నాడు ముఖ్యమంత్రితో రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే తప్పనిసరిగా ఇసుక విధానాన్ని ప్రక్షాళనం చేసి ఇట్లా విచ్చల్ల వెడిగా ఇసుక మన రాష్ట్రం దాటకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది